हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। अंदर बहुनारंडी। नेनु कोकोनट नट स्वीट चेस्तुन्नानंडी। गिन्ने पेट्टेसुकुंदाम। इवि नालुगु कोब्बरिकायलंडी पेस्ट चेसानंडी। वाटर वेसी चेसानु एंदुकंटे कोंचेम स्मूत गा रावालनी। पोडी मनं मामूलुगा चेस्ते पोडी वस्तदि, అది కొంచెం దొడ్డుగా వస్తది కదా, కొంచెం వాటర్ వేస్తే స్మూత్గా వస్తుంది అన్నమాట, అందుకే నేను ఇలా చేశాను। ఇందులో వేసుకుందామండి, ఇందులో వేసుకుందామండి, మొత్తం వేసేసుకుందాము। ఎందుకంటే ఈ వాటర్ అంతా గుంజాలి అన్నమాట, మొత్తం పీల్చుకోవాలి, మొత్తం పొడి పొడి కావాలన్నమాట। పెద్దగా పెడుతున్నానండి, వాటర్ అనేది గుంజేస్తుంది। కొద్దిసేపు పెట్టుకున్నాము, ఒక రెండు నిమిషాలు। కొద్ది సేపు ఉడికించుకోవాలండి। ఇందులో మళ్ళీ మనం బెల్లం వేసుకుందాము। కొద్ది సేపు ఉడికితే బెల్లం వేసుకుందాం। కొబ్బరిలో కూడా ఆయిల్ ఉంటది కదండి, అందుకే నేను నెయ్యి వేయలేదు ఫస్ట్। తర్వాత వేసుకుందాము, మనము లాస్ట్లో వేసుకుందాము, ఇప్పుడు వేయట్లేదు। మనకి ఇప్పుడు అడిగేమంటదండి, ఎందుకంటే కుడక కదా అడుగంటుతానని అనుకున్నారు, ఎందుకంటే ఇందులో కూడా కొబ్బరిలో కూడా నూనె ఉంటదండి। ఇది హాఫ్ కేజీ ఉంటదండి, బెల్లం హాఫ్ కేజీ అండి। ఇందులో వేసుకుందామండి, దీంతో పాటు ఇది కరుగుతదండి। ఇది హాఫ్ కేజీ అండి, నాలుగు కొబ్బరికాయలకు హాఫ్ కేజీ బెల్లం వేసానండి। మన స్వీట్ తినేదాన్ని బట్టండి, ఎక్కువ వేసుకోవచ్చు మనం, తక్కువ కూడా వేసుకోవచ్చు అండి, కరెక్ట్ అవుతదండి ఇది స్వీట్ కూడా। చక్కెరతో కూడా చేసుకోవచ్చండి, కొన్ని బెల్లంతో చేస్తున్నానండి। చక్కెర ఆఫ్ బెల్లం ఆఫ్ కూడా చేసుకోవచ్చండి, ఆఫ్ ఆఫ్ తోని, అది సగం ఇది సగం వేసుకొని కూడా అట్లా కూడా చేసుకోవచ్చండి। మన బెల్లం హెల్త్కి మంచిది కాబట్టి నేను బెల్లంతోనే చేస్తున్నానండి। చిన్న పెట్టుకుందామండి, మనం సిమ్లోనే పెట్టుకుందాము, ఇప్పటిదాకా పెద్ద పెట్టాము కదా, ఇప్పుడు సిమ్లోనే పెట్టుకుందాము। ఆడకుండా చూసుకోవాలండి, జాగ్రత్తగా చూసుకోవాలి, ఆడనివ్వద్దు। ఈ బాదం పేస్ట్ అండి, పాలు పోసి కాగబెట్టిన పాలు పోసి బాదంలో పేస్ట్ చేశానండి। గ్లాసుడు బాదం అండి, ఈ గ్లాసు నిండా బాదం అండి, నానబెట్టాను, రెండు గంటలు నానబెట్టి ఇది తయారు చేశానండి। ఇట్లా ఇందులో వేసుకుందామండి, ఇవి రెండు మెల్లంగా ఉడికియాలండి, తొందర పడొద్దు, మెల్లంగానే అవుతుందండి, తొందర తొందరగా చేయకూడదు, టైం పడుతుందండి। సిమ్లోనే ఉడికించుకోవాలండి, అడుగంట నీయకుండా మన మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి।
కొంచెం దగ్గరికి వచ్చింది ఇంకా దగ్గరికి రావాలండి సిమ్ములోనే రావాలి పెద్ద వెడసలు ఉంటుంది ఇప్పుడు దగ్గరికి వస్తుందండి ఇలా దగ్గరికి రావాలి ఇంకా రావాలి ఇప్పుడు మనము పాలతోని 1/2 లీటర్ పాలండి ఇది కోవా చేసుకున్నండి 1/2 లీటర్ తోని తయార చేసుకున్నా ఇంట్లోనే చేసుకున్నా నేను తయారు ఇందులో వేసుకుందామండి మొత్తం వేసేద్దామండి ఒకసారి చూసుకుందామండి దగ్గరికి వస్తుందండి ఇందులో నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేస్తున్నానండి రెండు స్పూన్లు వేసానండి ఇంకా రెండు స్పూన్లు వేసానండి ఒకసారి చూసుకుందామండి ముందే దగ్గరికి వచ్చిందండి రెడీ అయిపోయిందన్నట్టు ఇలా ముద్ద రావాలండి ఇట్లా దగ్గరికని రావాలి బాదం లేసుకుందామండి ఇట్లా బాదంలు కట్ చేశానండి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి ఇట్లా ఇందులో వేసుకుందామండి బాగుంటాయండి ఇవన్నీ మనము వేసుకుంటే బాగుంటాయి బాదంలు గుమ్మడితులు కూడా వేస్తానండి మనం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువగా వేసుకోవచ్చు ఇంకా కూడా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి గుమ్మడితులండి ఇవూడ వేసుకుందామండి ఇందులో ఇట్లా మనకు ఎవ్వుంటా వేసుకోవచ్చండి మనకు ఇట్లా కిస్మిస్లు కావాలన్నా కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఇష్టం మనకు ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను కొద్ది కొద్దిగా వేస్తున్నాను ఇవి కలుపుకుందామండి ఇట్లా ఇట్లా ముద్దగా రావాలండి ఇట్లా దగ్గర దాకా వస్తే అయినట్టు కొద్దిగా టైం పడుతుందండి రెడీ అయిపోయిందండి ఇగో ముద్దకు వచ్చిందండి రెడీ అయిపోయింది పొయ్యి బంద్ చేసుకుందామండి పొయ్యి బంద్ చేస్తున్నాండి కిందకి దించుకుందామండి ప్లేట్ కంతా నెయ్యి రాసుకున్నానండి ఇందులో వేసుకుందాము ప్లేట్లో నెయ్యి రుద్దానండి నెయ్యి రాసేసి స్వీట్ పెట్టానండి ఇదంతా ఇట్లా మనకు ఒక షేప్ లాగా తీసుకున్నానండి ఇది అందులో ఇది మనము బాదాములు గుమ్మడితులు వేసుకుందామండి ఇట్లా డెకరేషన్ లాగా బాగుంటుంది ఇలా చేసి కట్ చేసుకుందామండి కట్ చేసుకుందామండి బాదాములు పెట్టుకుందామండి పైన బాగా వచ్చిందండి ఇలా కట్ చేసుకున్నామండి బాదాములు ఇట్లా పెట్టుకుంటే లుక్ బాగుంటుంది ఇట్లా ఇట్లా పెట్టుకుంటే
तुंदर चलदी एक्व टाइम इला वेड़गे उ तुंदर अट्को पेटेकना पेटगा कटेको प्लेट पेटेकना बहुत इलाक बहुत कोबरीकायल तो कोबरीकायल मन को इलाकोवे मेमे इलाकटा एपड़ना इंटर मिष्टी रेडी अंडी स्वीट स्वीट रेडी अंडी लाइक चेयंडी शेयर चेयंडी कामेंट चेयंडी सब्सक्राइब चेयंडी मरोक वीडियो तो मैं मुंदुकु वस्तानंडी।